పూర్వం దండకారణ్యంలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ సింహానికి చెరువుగట్టున ఓ ముసలి తాబేలు కనిపించింది. దాన్ని చూడగానే ఆ సింహం, ఈ తాబేలు ఇంత ముసలిగా అయినా ఇంకా బ్రతికే ఉంది, బండరాయి లాంటి ఈ పిరికి ప్రాణికి 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడు ధైర్య సాహసాలకు మారుపేరైన నాకెందుకు 100 ఏళ్ల ఆయుష్ను ఇవ్వలేదో అని అనుకుంటుంది. మరుసటి రోజు నేను ఎలాగైనా 100 ఏళ్ల ఆయుష్ను పొందాలని బ్రహ్మదేవుని కోసం తపస్సు ప్రారంభించింది. కొన్ని రోజులు గడిచాయి. ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఈ సింహంతో, ఏం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఆ సింహం, స్వామి, నాకు 100 ఏళ్ళు జీవించేలా వరమివ్వు. నా బలాక్రమాలకు దీర్ఘాయుష్యువు తోడైతే ఇంకా రాజసంగా ఉంటుంది అని అంది. అది విని బ్రహ్మదేవుడు నవ్వి, అలాగే, కానీ నువ్వు జీవహింస మాని కేవలం శాకాహారం మాత్రమే తినగలిగితే నేను ఈ వరం నీకు ప్రసాదించగలను అన్నాడు. అప్పుడు ఆ సింహం ఆశ్చర్యంగా చూస్తూ, స్వామి, వేటాడడం మా జాతి లక్షణం. అదీ కాక మాంసాహారం మానేసి జంతువుల వేట మానేసి ఆకులు అలములు తినడం మొదలు పెడితే ఈ అడవిలో ఉండే చిన్న చిన్న జంతువులు కూడా నన్ను లెక్క చేయవు. ఇంకా పెద్ద పులైతే నాపై దండయాత్ర చేసి అది అడవికి రాజవుతుంది అని బ్రహ్మదేవుని ముందు వాపోయింది సింహం. అది విని విధాత నవ్వుతూ, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు. నువ్వు బ్రతికినంతకాలం దర్జాగా ఈ అడవిని పాలిస్తూ రాజులా బ్రతుకుతావో, లేక ఆకులు అలములు తింటూ పులికి చిరుతలకి భయపడుతూ బిక్కుబుక్కుమంటూ 100 ఏళ్ళు బ్రతుకుతావో నీ ఇష్టం అని అంటాడు. ఇక ఆ సింహం చేసేదేమీ లేక, నేను బ్రతికిన కొద్ది రోజులైనా సరే ఈ అడవికి ఎదురులేని రారాజుగా బ్రతకాలి, అందరూ నాపై గౌరవం భయభక్తులతో ఉండాలి, ఇలా గొప్పగా బ్రతకడమే నాకిష్టం అని సింహం అంది. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు సింహాన్ని జాలిగా చూస్తూ, బాధపడకు మృగరాజా, ఈ ప్రకృతి జీవులన్నింటికీ పర్యావరణ సమతుల్యతకు అవసరమైనంత ఆయుష్ను మాత్రమే ప్రసాదిస్తుంది. నీలాంటి వన్యమృగాల పుట్టుక జీవుల నియంత్రణ కోసం జరుగుతుంది. మీరు ఇప్పుడున్న మీ జీవితకాలంలో కొన్ని జీవాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు, కానీ మీరు దీర్ఘకాలం జీవిస్తే అల్పప్రాణులన్నీ మీకు ఆహారమై పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికి ఎంత జీవితకాలం ఉండాలో అంతే ఉంటుంది అని చెప్పి విధాత మాయమవుతాడు. అప్పుడు ఆ సింహానికి జ్ఞానోదయమయ్యి ఉన్నంతకాలం దర్జాగా బ్రతకాలని నిర్ణయించుకొని దీర్ఘాయుష్యం గురించి ఎప్పుడూ ఆలోచించదు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ సృష్టిలో ప్రతి జీవి జీవన్మరణాలు అనేవి ఆ పైవాడు ఎప్పుడో రాసేశాడు, దానిని మార్చటం ఎవ్వరి తరం కాదు. ఉన్నంతకాలం దర్జాగా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవించడమే అందరికీ మంచిది. మా ఈ చిన్ని స్టోరీ మీకు నచ్చితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టిన స్టోరీస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా మీరు ఏ విషయం గురించి అయినా స్టోరీ చేయాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో మాకు కమెంట్ చేయండి. మేము ఆ కమెంట్తో స్టోరీ క్రియేట్ చేసి మీ పేరును డిస్క్రిప్షన్లో ది స్టోరీ ఐడియా అని మీ పేరును కూడా మా యూట్యూబ్ ఛానల్లో వేస్తాము.